పీఠాపురం మండలంలోని గోకివాడ జాములపల్లి గ్రామాల్లో వరదలు వర్షాలు కారణంగా ఏలేరు మిగులు జలాల విడుదలతో పంట ముంపునకు గురైంది. ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత విశ్వనాథ్, పెండెం రఘు పరిశీలించారు. నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ముప్పు ప్రాంతాలను పర్యటిస్తూ ఉన్నామని, ఏలేరు ఆధునీకరణకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం ముంపు ప్రాంతాలను పరిశీలించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్న అనంతరం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏలేరు జలాశయం నిండడంతో పాటు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయన్నారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదతో పాటు ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా ఏలేరు కాలువకు ఇప్పటికే 60 గంటలు పడినట్లు గుర్తించామని చెప్పారు. రైతుల పంట నష్టాలను గుర్తించి వారికి పూర్తి న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూరవరపు సురేష్, తుమ్మల బాబు, మార్నిడి రంగబాబు, కర్రి దుర్గాప్రసాద్, రైతులు, అధికారులు పాల్గొన్నారు. రైతు ప్రాంతాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మన ఎంపీ గారు వంగ గీత విశ్వనాథ్ గారు, నేను ఇతర నాయకులతో కలిపి తిరుగుతూ ఉన్నప్పుడు ఏలేరు వరద చాలా సంవత్సరాల తర్వాత చాలా చేదు అనుభవం మిగిలించింది. ఈ సంవత్సరం దాదాపుగా చూసుకుంటే 40-50 రోజుల నుంచి 7,000 క్యూసెక్ల నుంచి 17,518,000 క్యూసెక్ల వరకు నీరు విడుదల చేస్తున్నారు. అది కాకుండా పొలాల్లో చేరిన నీరు పై స్థాయిలో ముంపులో ఉన్న వేలాది ఎకరాల్లో నీరంతా కూడా మళ్ళీ కిందకి రావడం వల్ల అక్కడ రిసీడ్ అయిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత కింద ముంపు ఇంకా పెరిగిపోయింది. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. ఏలేరు ఏవైతే మనం డిస్ట్రిబ్యూటర్స్గా లేదంటే వీటిని క్యారియర్స్గా చూస్తాము, గొరికెండ్ లాంటివి లేదంటే పీబీసీ లాంటివి, ఇంకా కొన్ని కొన్ని ఏర్లు కానీ న్యాచురల్ క్రీక్స్ కానీ ఇవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాలు పోయింది. అంటే నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇంత వరద బీభత్సాన్ని మేము ఎవరం కూడా చూడలే. పిఠాపురం కాన్స్టిట్యున్సీ, కాకినాడ రూరల్, అదేవిధంగా జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినాయి. ఇవాళ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అయితే నాకు తెలిసి ఒక 5% ఎకరేజ్ కూడా, విస్తీర్ణం కూడా మిగిలి ఉండదు. అలాగే కాకినాడ రూరల్లో ఒక 5-10% మిగిలిందేమో, అది కూడా చెప్పలేం మొత్తం వాటర్ అంతా తీస్తే కానీ. ఇప్పటికీ ఏలేరు ఆయకట్టు మీద దాదాపుగా ఈ రోజుకి అధికారులు అంచనా వేసిన ఒక 60 గంటలు పండి. అంటే ఏ ఏర్లకైతేనే నవర ఎరువుకి, ఈ నవర ఎరువుకి ఉదాహరణకి ఒక 7 గంటలు పండి, అలా గొరికండి గంటలు పండి, అలా ఈ విధంగా చూసుకుంటే 60 గంటలు ఇప్పటికే గుర్తించారు. చాలా చోట్ల ఓవర్ ట్యాపింగ్, అంటే గట్లు దాటి వరద ప్రవహించింది. ఒక్క ఎకరంలో పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేని పరిస్థితిని ఇవాళ చూసాం. రైతు పెద్దలు, రైతు నాయకులు అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ఉదయం నుంచి ఎంపీ గారు మేము. మొన్ననే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో కూడా వరద వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించి మోడర్నైజేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందించి తప్పకుండా చేద్దాం, ఇమీడియట్గా ఇరిగేషన్ అధికారులతో మంత్రి గారితో మాట్లాడమంటే, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి అనుకున్నాం. ఎక్కడైతే ఇప్పుడు ఏలేరు ఆయకట్టు, అదేవిధంగా ఏలేరు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి వరకు ఉంది, తర్వాత ఏలేరు పరివాహక ప్రాంతం, దాని అంతటినీ కూడా కంప్లీట్గా మళ్ళీ ఒకసారి ఈ గారికి చెప్పాము. ఇప్పుడు ఒకసారి రీఆర్గనైజ్ చేయడం కోసం ఏం చేయాలని చూడమని. అంటే ఏలేరు మొదటి దశ ఆధునీకరణ పూర్తయింది, రెండో దశ ఆధునీకరణ పనులు మళ్ళీ రీటెండర్కి వెళ్ళాయి. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఈ వరదల వల్ల ఇంకా చాలా డెవలప్మెంట్ ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడ మోడర్నైజేషన్ చేయాలనేది గుర్తించాం. ప్రత్యేకించి చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు హైవేస్ ఏం చేశారంటే ఒరిజినల్ కోర్సు 50 మీటర్లు విడుతుంటే ప్రవాహం వెళ్ళడానికి ఉన్న ఏరియా ఆ కెనాలు, దాన్ని 5 మీటర్ల వరకు దీన్ని పెట్టి ఒక కల్వర్ట్ పెట్టి మిగతాదంతా క్లోజ్ చేశారు. దానివల్ల అక్కడ ప్రవాహం వెళ్ళక మొత్తం వెనక్కి దాన్ని కొత్త మూసు. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నింటినీ కూడా గుర్తించాం. అదే కాకుండా ఇప్పుడు రైతులు చెప్పింది ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, గొర్రికండి ఇలాంటివన్నీ, వాటికి బండ్ స్ట్రెంగ్త్ చేయాలి. నవర ఎయిర్ ఉంది, మేము ఇప్పుడే చూసి వస్తున్నాం, కంప్లీట్ గట్లు దాటి ప్రవహించింది. ఇంకా అక్కడ ఏరు, పొలాలు, ఇళ్ళు ఏం కనిపించట్లేదు, అంత సమానంగా ఉంది. ఇంత దారుణమైన బీభత్సం, వరద బీభత్సం అనేది మనం ఊహించలేదు. గత 3 నెలలుగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వరదల వల్ల అతలాకుతలం అవుతుంది. ఆగస్టు నెలలో గోదావరి వరదల వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
సెప్టెంబర్ నెలలో ఏలేరు వరదలు భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇంకా అక్టోబర్ అయితే ఇంక చెప్పక్కర్లే, మొత్తం దాదాపు జిల్లా మొత్తం దెబ్బతిన్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి, 5-6 జిల్లాలో చాలా తీవ్రంగా నష్టపోయాం. దీనికి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా బృందాలను ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎన్యూమరేట్ చేయించుకున్నాం. చాలా పెక్యులర్ కండిషన్ ఉంది, కొన్ని చోట్ల గ్రీన్గా కనిపిస్తున్నా కూడా హెవీ రెయిన్స్కి ఇంకా గింజ కట్టట్లే, అది తాలు కింద అయిపోద్దని చెప్పి రైతులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఎన్యూమరేట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పింది ఏంటంటే, ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఒక్క కుటుంబం కూడా నష్టపోకూడదని ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 40-50 కాలనీల్లో ఇప్పుడు కూడా 4-5 అడుగులు నీరు ఉంది. ఈ మెయిన్ ఇప్పుడు ఏదైతే ఏలేర్ నుంచి డిశ్చార్జ్ తగ్గితేనే ఆ కాలనీలు నీరు బయటకు వెళ్తుంది, లేకపోతే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు, అవసరమైన మందులు, మినరల్ వాటర్ టిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇది చిత్రం ఏంటంటే, పైనుంచి వరద తగ్గింది, వర్షాలు తగ్గినాయి కాబట్టి సమస్య పోయిందని బయట వాళ్ళు అనుకుంటున్నారు, దూరం నుంచి చూస్తున్న వాళ్ళు. కానీ సమస్య ఇంకా తీవ్రత పెరిగిందనేది ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు తెలుస్తుంది. తప్పకుండా ఆదుకుంటాం. ఇప్పుడే మన ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు, నేను అధికారులతో, ఆర్ఎన్పి అధికారులతో కూడా, ఇరిగేషన్ అధికారులు, ఏలేరు అధికారులతో కూడా మాట్లాడాము. తప్పకుండా ఎక్కడైతే పాడైపోయినాయో ఇవన్నీ రోడ్స్ కానివ్వండి, ఇరిగేషన్ సిస్టమ్ కానివ్వండి, అన్నీ కూడా రెస్టోర్ చేస్తాం. వ్యవసాయ అధికారులను కూడా ఆదేశించాం, జెన్యున్గా పాడైపోయిన ఏ ఒక్క ఎకరాన్ని కూడా వదలడానికి వీల్లేదు. హార్టికల్చర్ కూడా చాలా చోట్ల కుళ్ళిపోయింది, చాలా దారుణంగా పాడైపోతూ ఉన్నాయి. తోటలు కానీ ఇవన్నీ కుళ్ళిపోయి నాశనం అయిపోతూ ఉన్నాయి. కూరగాయల తోటలు ఇవన్నీ వాటిని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఒక 2 రోజుల్లోనే కొంతవరకు అంచనాలు వస్తాయి, ఒక 10-15 రోజులకి పూర్తి అంచనాలు వస్తాయి. అక్టోబర్ 10 ఎండింగ్ కల్లా ఒక స్థాయికి అంచనాలు వస్తాయని చెప్పి భావిస్తాం. కాకినాడ పార్లమెంట్లో కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా మన జిల్లాలో చూసుకున్నప్పటికీ అటు కోనసీమ ప్రాంతంలో కానీ అన్ని ప్రాంతాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మనకి కాకినాడ పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఏలేరు, సుద్దగడ్డ ఇవన్నీ కూడా విపరీతమైన నీరు రిసీవ్ అయిపోవడం వల్ల చాలా నష్టాలు వచ్చాయి. గౌరవ మంత్రి వాళ్ళు వాళ్ళు పర్టికులర్గా ఈ 3-4 రోజుల నుంచి కూడా మన ప్రాంతాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఎలా ఉంది, నిన్న మనకి పరిస్థితి చూసుకుంటే ఎట్లా ఉందంటే రోజుకు ఒకలా ఉంటుంది. మొన్న 2 రోజుల క్రితం అన్నీ తగ్గి 17,000 నుంచి 20,000 నుంచి 3,000 వచ్చింది అని నిన్న అనుకునే లోపల మళ్ళీ రాత్రికి 10,000 వచ్చిందంటే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడిపోవడం, ప్రాజెక్టు ఫుల్గా ఉండడం వల్ల కిందకి నీరు వచ్చేస్తుంది. పైన వదిలిన ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఇంకా 10,000 వస్తుంది, ఇంకొక ఈవినింగ్కి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, మనకి వదిలిన తర్వాత ఒక రోజుకి ఇంకా ఎక్కువైపోతుంది. ఇది పరిస్థితి. ఏలేరు ఆధునీకరణ కూడా ప్రత్యేకంగా ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ కూడా సరైన విధానంలో వెళ్ళలేదు. మళ్ళీ మంత్రి గారిని ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలాగూ ఇప్పుడు మనకి ఇది దీన్ని ఖచ్చితంగా గట్టిగా ముఖ్యమంత్రి గారితో ఆయన ప్రత్యేకంగా చర్చించి దీన్ని పూర్తి చేయాలి మనం కాబట్టి అధికారులందరితో కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన రిపోర్ట్లు మళ్ళీ మళ్ళీ పునఃపరిశీలించి ఇంకా ఎక్కడెక్కడ ఈ వర్షం, ఈ అధిక వర్షాలు, ఈ వరద ఇప్పుడున్న సిచ్యుయేషన్, చాలా సంవత్సరాల తర్వాత కానీ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సిచ్యుయేషన్ మీరు దృష్టిలో పెట్టుకొని పక్కగా తయారు చేయండి, తప్పకుండా చేద్దామని. మిగతాయి తాత్కాలికంగా కాకినాడ రూరల్లో ఎలాగైతే కాలనీస్ అన్నీ మునిగిపోయాయో అలాగే గొల్లప్రోలు మండలంలో 8 కాలనీలు విపరీతంగా అప్పుడే 4 రోజుల నుంచి వాళ్ళకి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవి తాత్కాలిక చర్యలు తప్పకుండా చేస్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రులు, మన జిల్లా మంత్రులు కాబట్టి ఆయన స్వయంగా అన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అన్ని పరిశీలించుకుంటూ రావటం జరుగుతుంది. నీరు తీసిన తర్వాత తప్పకుండా ముఖ్యంగా రైతాంగం అందరూ ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరూ కూడా అడగలేదు హార్టికల్చర్ పంటలు కానీ వ్యవసాయ పంటలు కానీ. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారులు, మంత్రి గారు సమస్యలో వ్యవసాయ శాఖ అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నీరు తీస్తుంది, 3-4 రోజుల తర్వాత నీరు తీసినా పంట మీకు కనబడుతుంది కానీ దాని పంట రాదు, కుళ్ళిపోయి ఉంటాయి, ఆల్రెడీ పోయి ఉంటాయి, ఎల్లుండికి వాసన వస్తుంది తప్ప పంట రాదు. కాబట్టి దయచేసి మీరు లెక్కల్లో ఇరికించేసి రైతులను నష్టం చేయొద్దు. నా అంచనా అయితే 100% రాయాల్సిందే ఏ రైతుకన్నా అని చెప్పి ఈ నీరు కడిపోయింది. అది మనం తాత్కాలికంగా గవర్నమెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. మీరు రాసి పంపే లెక్కల్లో ఆయన ఇబ్బంది పెట్టకండి, మన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి రైతుల్ని ఆదుకోండి. మీ యొక్క లెక్కల ద్వారా రైతుల్ని కనీసం ఈ పంటకన్నా ఆదుకుంటే మంచిదని పెడతాం. రైతులు ఎవరు కంగారు పడద్దు, తాత్కాలికంగా జరిగే అన్నీ కూడా తప్పకుండా వెంటనే చేస్తారు, పర్మనెంట్ పనులు కూడా తొందరలోనే అవుతాయి.